ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు పేట షలోమ్. నా జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి అమెరికా దేశంలో వాక్యపరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్లైట్ 10,000 అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు పైలట్ అన్నాడు, మన ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తుంది కాబట్టి ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ని దింపేస్తున్నామని చెప్పన్నాడు. నువ్వు చాలా భయం వేసింది. కారణం ఏమిటంటే ఒక కారు కానీ ఒక బైక్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపేసేయచ్చు, కానీ 10 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తున్న ఫ్లైట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాణాలు పోతాయి, కనీసం అడ్రస్ కూడా దొరకదు. కానీ జాగ్రత్తగా పైలట్ ఫ్లైట్ని ఎయిర్పోర్ట్లో దింపేశాడు. కాసేపు కూర్చోండి, ఫ్లైట్ రిపేర్ చేస్తారని చెప్పన్నారు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా రిపేర్ అయితే కాలేదు. గంట అయిన తర్వాత అనౌన్స్ చేశారు, మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కూర్చోండి, రిపేర్ అయిన వెంటనే మిమ్మల్ని పిలుస్తామని చెప్పి అందరూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో చాలాసేపు కూర్చుని 2-3 గంటలు కూర్చున్న తర్వాత నాకు చాలా ఆకలేస్తుంది. నాతో పాటు ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్స్ ఏమో చక్కగా పడిపడి వాళ్ళ దగ్గర ఉన్న రెస్టారెంట్లో తింటూ ఉన్నారు. నేనేమో ఒక్కొక్క షాప్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ రేట్లు చూసి భయపడిపోయాను. 2 చికెన్ ముక్కలు, 1 కూల్ డ్రింకు $7, $8 అంటే సుమారు 400 నుంచి 500 రూపాయలు. 2-3 చికెన్ ముక్కలు 400, 500 అంటే నాకు అనిపించింది అదే మన ఇండియాలో అయితే 2-3 కోళ్ళే కొనుక్కోవచ్చు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆకలి వేస్తున్నప్పటికీ ఏమీ కొనుక్కోకుండా అలాగే ఎయిర్పోర్ట్లో కామ్గా మూల కూర్చున్నాను. ఇక తట్టుకోలేక ఆకలి వేస్తుంది కాబట్టి ఒక $10 తీసుకెళ్ళి 2-3 చికెన్ ముక్కలు, 1 కూల్ డ్రింకు, ఇంకేమి కొనుక్కోగలను కొనుక్కొని మీరు నమ్మండి ఆ 2-3 చికెన్ ముక్కలు 1/2 గంట సేపు తిన్నాను. ఎందుకని ఒకవేళ ముందే తినేస్తే వెంటనే తినేస్తే మళ్ళీ ఆకలిస్తుందని చెప్పి. కానీ నా ప్రక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం తింటున్నారులే. సరే ఆఖరికి అందరూ తినేసిన తర్వాత ఫ్లైట్ రెడీ అయిపోయింది రండి అని చెప్పి పిలుపు వచ్చింది. నేను అందరం కలిసి లైన్లో నిలబడ్డాం. అందరం కలిసి ఫ్లైట్లోకి వెళ్తున్నప్పుడు నాకు ఇచ్చిన బోర్డింగ్ పాస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఉంటనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, మీరు ఈ ఎయిర్పోర్ట్లో దిగారు కనుక ఎయిర్పోర్ట్లో మీరు ఏమి తిన్నప్పటికీ అది మీరు ఫ్రీగానే పొందుకోవచ్చు అని రాసింది. నాకు ఉసూరు అనిపించింది. కారణం తెలుసా, 2-3 గంటల సేపు ఆకలి తలమడించిపోయాను. అదే సమయంలో నాకు బాధ అనిపించింది. కారణం తెలుసా, నా చుట్టూ ఉన్న వాళ్ళు పడిపడి తినడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ వాస్తవం తెలుసు, వారికి ఆ సత్యం తెలుసు. నేను బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకున్నాను, కౌంటర్లు నిలబడినప్పుడు కౌంటర్ వాడు చెప్పలేదు, వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు నాకు చెప్పలేదు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ టికెట్లో అనేది చెల్లించబడింది. తెలియక ఆకలితో అలమడించిపోయాను. తెలిసిన వాళ్ళు ఏమో చెప్పకుండా మౌనంగా ఉండినందుకు నేను సఫర్ అయ్యాను. ప్రియ సహోదరి సహోదరులు, 2-3 చికెన్ ముక్కల గురించి వాళ్ళు చెప్పినప్పుడు నేను బాధపడ్డానే నీకు కూడా ఒక్కొక్క సత్యం తెలుసు. ఏంటో తెలుసా, మనిషి పాపం చేశాడు, చేసిన పాపం వల్ల ప్రతి మనిషి నరకానికి వెళ్ళవలసింది. కానీ మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనిషి కోసం శిక్ష భరించాడు, సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది సువార్త. నీకు తెలిసిన సత్యం నువ్వు చెప్పకపోతే నరకానికి వెళ్తారు. తెలిసిన సత్యాన్ని వాళ్ళు తెలియచేయనప్పుడు నేను బాధపడ్డాను. తెలిసిన ఈ సత్యాన్ని తెలియచేయకపోతే అనేక మంది నరకంలో బాధపడిపోతారు, కాలిపోతారు, కూలబడిపోతారు. ఈరోజైనా ఈ సత్యం తెలిసిన నువ్వైనా నీకు తెలిసినటువంటి స్నేహితులతో బంధువులతో నీతో పాటు పనిచేసేవారితో ఈ వాస్తవం తెలియచేయి. అందరం కూడా పాపం చేసిన వారమే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకు మరణించాడు, శిక్ష భరించాడు, వెల చెల్లించాడు. ఇక ఎవ్వరూ నరకానికి వెళ్లాల్సిన అవసరము లేనేలేదు. ఎఫెసులకు రాసిన పత్రిక 2:7 ఈ విధంగా సెలవిస్తుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. మనిషి పరలోకానికి వెళ్ళడం అనేది మన శక్తియుక్తుల మీద ఆధారపడి ఉండలేదు, అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరము. అది ఉచితము, అందరూ పొందుకోవచ్చు. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా ఉచితంగా పరలోకానికి వెళ్ళొచ్చు. ఈ సత్యం తెలిసిన నువ్వు ఎలా మౌనంగా ఉంటావు? కాబట్టి తెలిసిన సత్యాన్ని 10 మందికి తెలియచేసి అందరూ ప్రభు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నిత్య జీవాన్ని పొందుకొని పరలోకానికి చేరే విధంగా ఎందుకని ప్రభువుకు సాక్షిగా జీవించకూడదు? ప్రభువుకు సాక్షిగా జీవించాలి అని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉచితమైన కృపతో మమ్మల్ని రక్షించావు. అడగక మునిపే మమ్మల్ని ప్రాణంగా ప్రేమించి ప్రాణాలే దారిపోసి మేము చేసిన పాపాలన్నింటినీ క్షమించావు. నాయన, మేము ఏ విధంగా రక్షించబడ్డాము, పరలోకానికి వారసులుగా పిలువబడుతున్నాము. అలాగే మా చుట్టూ అనేక వేల మంది, లక్షల మంది నీ ప్రేమ తెలియక నశించిపోతున్నారు. తెలిసిన సత్యాన్ని దాచిపెట్టకుండా, దీపాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎలా దీపస్తంభం మీద పెట్టి అనేక మందికి దారి చూపిస్తుందో అలాగే మేము తెలుసు నీ సత్యాన్ని తెలుసుకుని ఈ వాస్తవాన్ని దాచిపెట్టుకుని అనేక మందికి పంచిపెట్టి మంచి మనసు ఇవ్వమని ఈరోజు మేము అనేక మందితో మాట్లాడబోతున్నాం, కలుసుకోబోతున్నాం. ఆయన, ఎవరెవరిని మేము కలుసుకోబోతున్నాము వారితో ప్రభువా నీ ప్రేమను గురించిన సువార్తను పంచిపెట్టే శక్తిని నీ వైపుకు నడిపించే భాగ్యం మాకు ఇవ్వమని, నీకు సాక్షిగా బ్రతికే కృపను ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకే ఒక్క జీవితం త్వరలో అంతం కాబోతుంది. నీకు తెలిసిన సత్యాన్ని అంతం కాకమునిపే ఎంతమందికి పంచిపెట్టగలం, అంతమందికి పంచిపెట్టి వారు నిత్య జీవాన్ని పొందుకునేలాగా నీ వంతుగా సహాయపడమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మీ సతీష్ కుమార్.